నిర్మల్ నియోజకవర్గంలో ఇంతవరకు సండే ఎమ్మెల్యే చూసాం, కజ్జల మంత్రిని చూసాం, సేవ చేసే నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కూచాడి శ్రీహరి అన్నారు. సోన్ మండలం మాదాపూర్ గ్రామ సర్పంచ్ బీజేపీకి రాజీనామా చేసి బుధవారం కాంగ్రెస్ లో చేరారు. జిల్లా కేంద్రంలోని చింతకుంటవాడ కాలనీకి చెందిన కడప గణేష్ తో పాటు పలువురు హస్త గూటికి చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ 6 పథకాలను ప్రకటించారని తెలిపారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి ఎన్నికల్లో విజయం కోసం కృషి చేయాలని కోరారు. आड़े संदीप कुमार जाधव कैलाश ओके रातोड़ सिपाल माधापुर ग्राम सरपंच राज नरसिंहरेड्डी गारी नायकत्व में अलागे कमलकोट नीचे अंबेडकर युवन संघ सभ्यु अलागे चितकुंट वाड़ नीचे सोदर गणेश अड़प गणेश गारु वारी मित्र बृंदन तो कांग्रेस पार्टी बोलोपेतन चेयडानिकि मुंदुकोच्चिनंदर की नेनु कांग्रेस पार्टी कुटुंबंलोकि साधारणंगा आह्वानिस्तुन्नानु. सोदर राज नरसिंहरेड्डी गारैते नाकंटे मुंदु नुंचि मैं इप्डो पद पद पदकोड़ संवस कांग्रेस पार्टी में उन्नीर अंदर कांग्रेस पार्टी में उन्नी मार राजकीय परणा परस्थित वाल स्तब्ध मल्लू कांग्रेस पार्टी की गट कृषि कांग्रेस पार्टी तरफ पनचे आलोचन तो ये पार्टी के गत कटो अदे पार्टी में पनचे मुझे मी अंदर की हृदयपूर्वक అలాగే చింతకుంట వాడ నుంచి వచ్చేటువంటి సోదరుడు అడప గణేష్ గారు అనేక సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి. మరి ఆయన అభిప్రాయాలు చాలా స్పష్టంగా మనందరి ముందు చెప్పిండు. ఏం జరుగుతున్నాయి, ఏ పరిణామాల క్రమంలో నేను టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అనే విషయం ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే కమల్కోట గ్రామం మామిడ మండలం అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు కూడా వారు ఏదైతే ఆలోచనతో వచ్చిందో అందరికీ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ ముఖ్యంగా ఇవాల తెలంగాణ వచ్చిందంటే తెలంగాణ ఇచ్చిందే శ్రీమతి సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ గారు కరీంనగర్ సభలో వాగ్దానం చేసినటువంటి తెలంగాణ ఇస్తానని ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి తెలంగాణ ఇచ్చారు. అట్లనే మన 17 సెప్టెంబర్ నాడు హైదరాబాద్కు వచ్చి అక్కడ మనకు కొన్ని గ్యారెంటీలు ప్రకటించడం జరిగింది. ఆ గ్యారెంటీలన్నీ అమలు జరగాలంటే ఏ రకంగా అయితే మాట ఇచ్చి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండ్రో మరి ఆ హామీలు ఇచ్చిన తెలంగాణ సోనియా గాంధీ గారి హామీలన్నీ అమలు కావాలంటే మరి మనం కాంగ్రెస్ పార్టీకి చేతుగుర్తు కొట్టేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినట్టయితే తాను సోనియా గాంధీ గారు చెప్పినటువంటి అన్ని హామీలను అమలుపరచడం జరుగుతుంది, నెరవేర్చడం జరుగుతుందని చెప్పి సందర్భంగా మీ అందరితో మనవి చేస్తా ఉన్నాను. మీరు ఈ విషయాలన్నీ సోదరుడు మల్లారెడ్డి గారు చెప్పినట్టు చేతిలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ కనీసం 100 మందికి మీరు కమ్యూనికేట్ చేయాలి కాంగ్రెస్ పార్టీకి చేతుగుర్తు కొట్టేయమని. మీ ఊర్లోనే కాదు పొరుగుర్లో ఉన్నటువంటి మీ బంధువులకు కానీ మీ మిత్రులకు కానీ పరిచయస్తులకు కానీ ఎక్కడైనా చర్చలో కూర్చున్న కాడ నలుగురు కూర్చున్న కాడ చర్చల్లో కానీ ఈ విషయాలు చెప్పాలని చెప్పి మీ అందరితో నేను మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా సోనియా గాంధీ గారు ప్రకటించినటువంటి కార్యక్రమాల్లో మహాలక్ష్మి పథకంలో మరి మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు 400 గత 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ హయాంలో 400 రూపాయలు ఉన్న సిలిండర్ ఇవాళ 1250 రూపాయలకు పెంచిన దాన్ని ఆలోచన చేసి మరి దాన్ని మళ్ళీ రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 500 రూపాయలకి సిలిండర్ ఇవ్వాలని శ్రీమతి సోనియా గాంధీ గారు నిర్ణయం చేసిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరితో మనవి చేస్తా ఉన్నాను. దాంతోపాటు మన ఆడతల్లులు మహిళలు ఎవరైతే బస్సు ప్రయాణం పోతారో తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ బస్సులో ప్రయాణం చేసిన ఆర్టీసీ బస్సులో బస్సు టికెట్ ఉండది, ఆడవాళ్ళకు ఉచిత ప్రయాణం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాము. అలాగే ఎవరికైతే భూములు ఉన్నాయో వాళ్ళందరికీ రైతు బంధు వచ్చే వాళ్ళకు ఎకరానికి 15,000 రూపాయలుగా పెంచడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసింది. మరి భూమున్నోళ్ళకి రైతు బంధు వస్తుంది, భూమి లేనోళ్ళకు ఏమి రాదు కాబట్టి ఆ భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు రైతు బంధు రూపంలో ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. దాంతో పాటు
ఎవరైతే పేదలు రెండు మూడు బల్బులు రెండు ఫ్యాన్లు అట్లా పెట్టుకుంటే 200 యూనిట్లకు లోపు ఎవరికైతే కరెంటు బిల్లు వస్తుందో 200 యూనిట్లకు లోపు ఎవరైతే కరెంటు కలుస్తారో వాళ్ళకు కరెంటు బిల్లు లేకుండా ఉచితంగా కరెంటు ఇవ్వాలని మరి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసిందని చెప్పి కరెంట్ బిల్ ఎంతో పెరిగిపోయింది. పెరిగిపోయిన ఈ పరిస్థితుల్లో మరి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసిందని ఈ సందర్భంగా మీ అందరితో మనవి చేస్తా ఉన్నాను. ఇక డబుల్ బెడ్రూమ్ విషయంలో ఆలోచన చేస్తే మరి ఎనకట ఏవైతే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగిందో 10 సంవత్సరాల కంటే పూర్వం ఇచ్చిన ఇండ్లే తప్ప ఏ ఊర్లో వేల ఏ ఒక్క పాక్ పట్లలో ఏ ఒక్క గంజాలలో కడతాలలో ఇళ్ళపెళ్ళిల్లో తప్ప మరి కొన్ని మండలాలకు మండలాలనే ఇల్లు కట్టనటువంటి పరిస్థితి 10 ఏళ్ల నుంచి మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసింది. ఆయన ఏదో మాయ మాట చెప్పిండు అగ్గిపెట్టాలంటే ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కోడిని ఎక్కడ కమ్మాలా అల్లుడస్తే ఎక్కడ ఉంటాడు గుర్ర పిల్లలు ఎక్కడ కట్టేయాలని కథలు చెప్పి మాటలు చెప్పి 2014లో గెలిచిన తర్వాత 2018లో కూడా మరి 4 ఏళ్ళు అయింది తెలంగాణ వచ్చి నేను మొత్తం చేయలేకపోయినా నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి అన్ని ఊర్లలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పి మాయ మాటలు చెప్తే మనమందరం నమ్మి ఓటేయడం జరిగింది 2018లో కూడా.